హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాజమండ్రిలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గంగరాజు గారి పాలకోవా గురించి తెలుసుకుందామండి. తూర్పు పశ్చిమ గోదావరి ప్రాంతం లేదా రాజమండ్రి పిల్లల్ని మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి అని అడిగితే వెంటనే వాళ్ళు ఖచ్చితంగా చెప్పే స్వీట్ ఏంటో తెలుసా? పాలకోవా. అది కూడా గంగరాజు గారి పాలకోవా. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇదే మాట చెప్తారు. చాలా రుచికరమైన నోరూరించే ఈ తీపి పాలకోవా గురించి తెలుసుకుందాం. 66 సంవత్సరాల క్రితం అంటే 1953లో శ్రీ నిమ్మలపూడి గంగరాజు, శ్రీమతి సత్యవతి గారు ఈ గంగరాజు గారి పాలకోవా షాప్ను స్థాపించారు. ఇప్పుడు వాళ్ళ కుమారులు నిమ్మలపూడి గోవింద్ రన్ చేస్తున్నారు. ఆంధ్రాలో పూతరేకుల తర్వాత గోదావరిలు ఎంతో ఇష్టపడి తినేది గంగరాజు గారి పాలకోవానే. గోదావరి నది ఒడ్డులో ఉన్న రాజమండ్రి టీ నగర్లో ఉంది ఈ గంగరాజు గారి కోవా షాప్. రాజమండ్రి టీ నగర్ పాల గంగరాజు గారి వీధిలోకి చేరుకోగానే ఆ ప్రాంతం అంతా కమ్మటి పాలకోవా గుమగుమలు మనసును లాగుతూ ఉంటుంది. గంగరాజు గారు మొదట్లో పాల వ్యాపారం చేసేవారు. అయితే రోజు చివరిలో కొన్ని పాలు మిగిలిపోతూ ఉండడంతో గంగరాజు గారి భార్య సరదాగా పాలకోవా చేయడం మొదలుపెట్టారు. అమోఘమైన ఈ పాలకోవా రుచి కోసం మెల్లగా ఎక్కడెక్కడి నుండో రావడం, కొనుక్కోవడం మొదలుపెట్టారు. వేరే దేశాలకు కూడా గంగరాజు గారి పాలకోవాలు ప్రయాణం చేస్తున్నాయి. గంగరాజు గారి డైరీ షాప్లో పాలకోవానే కాకుండా కమ్మటి నేతి పూతరేకులు, కుండ పెరుగు కూడా బాగా ప్రసిద్ధమయ్యాయి. ఇంకా వీళ్ళ దగ్గర చీజ్, వెన్న, పన్నీర్, పచ్చికోవా లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇదండి గంగరాజు గారి పాలకోవా యొక్క అద్భుతమైన రుచి వెనుక కథ. ఈ పాలకోవాని మీరు కూడా రాజమండ్రి వైపు వెళ్ళినప్పుడు ఒక్కసారి రుచి చూడండి, ఇంకా వదిలిపెట్టరు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.